కొంతమంది నిరుపేదలు కూలీ నాలి చేసుకునే పేదలు కుటుంబ సమేతంగా దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం కష్టతరమైన పని. మొక్కులు ఇతర దర్శనార్థం ఎప్పుడో ఒకప్పుడు ఇంట్లో ఒకరో ఇద్దరో వెళ్లి స్వామి వారిని దర్శించుకొని వచ్చేవారే తప్ప కుటుంబం మొత్తం వెళ్లి మొక్కులు తీర్చుకోవాలంటే ప్రస్తుతం ఖర్చుతో కూడుకున్నది. ముఖ్యంగా గ్రామాల్లో ఈ పరిస్థితి అధికంగా ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎస్సీ ఎస్టీ మత్స్యకారుల గ్రామాలలో వెంకటేశ్వరుని ఆలయంతో పాటు స్వామివారి దేవాలయాలను ఏర్పాటు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రచారాన్ని కొన్ని ధార్మిక సంస్థలు సేవా ఫౌండేషన్ వారు స్వచ్ఛందంగా ముందుకు తీసుకెళ్తున్నారు. వరికుంటపాడు ఎస్టీ కాలనీలో రామ మందిరం నిర్మాణం చేపడుతున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని సమరసత సేవా ఫౌండేషన్ బృందం వరికుంటపాడు మండలం నుంచి ప్రత్యేకంగా ఓ బస్సును ఏర్పాటు చేసి ఎస్సీ ఎస్టీ మత్స్యకార కుటుంబాల్లోని సుమారు 50 మందిని మంగళవారం తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం తీసుకెళ్లారు. స్థానిక జెడ్పీటీసీ రావీల నాగేంద్ర, ఫౌండేషన్ కన్వీనర్ ఆంధ్రా బాల గురువారెడ్డిలు జెండా ఊపి బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగేంద్ర భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. మీ యొక్క గ్రామాల్లో దేవస్థానాలు కట్టాలంటే ఎంతో ఖర్చు అవుతుందని టిటిడి వాళ్ళు సహాయ సహకారాలు ముందుకు వచ్చినప్పటికీ మా ఎస్ఎస్ఎఫ్ కి మీరే ఉండి మీ చేత కట్టించాలి, మీరే దగ్గర ఉండాలి అనేటువంటి టిటిడి వారు తీర్మానించి మా ఎస్ఎస్ఎఫ్ కి అప్పచెప్పింది. ఈ ఎస్ఎస్ఎఫ్ ముందుకెళ్తూ ప్రతి ఒక్కరి కూడా ఈరోజు వెంకటేశ్వర స్వామి కలియుదయము ప్రతి ఒక్కరికి కనిపించాలి, ఇంత దగ్గరలో స్వామివారిని దర్శనం చేపిస్తున్నటువంటి హిందూ ధర్మాన్ని కాపాడాలనేటువంటి సంకల్పంతో ప్రతి మండలం నుంచి కూడా బస్సులు వేసి స్వామివారి దర్శనం కల్పిస్తున్నాం. శ్రీవాణి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ మరియు ముచ్చుగారి కాలనీలో నిర్మించే దేవాలయం నుండి శ్రీవారి బ్రహ్మోత్సవాలకి దైవ దర్శనం కొరకు ఈరోజు వరికుంటపాడు నుంచి బస్సు బయలుదేరుతున్నది. ఇది టీటీడీ వాళ్ళు సహకారాలతో అక్కడ ప్రత్యేక దర్శనం చేసి 49 మందికి మళ్ళీ ఇక్కడికి వదిలి రేపు వరికుంటపాడు గ్రామానికి మళ్ళీ వాళ్ళే డ్రాప్ చేసి వెళ్తారు. ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరికి ప్రత్యేక దర్శనం చూపిస్తున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామికి. అలాగే మన వరికుంటపాడులో కూడా శ్రీరాముల వారి దేవస్థానానికి ఎస్సీ కాలనీలో టీటీడీ వారు శ్రీవాణి టికెట్ ద్వారా డబ్బు వచ్చే ద్వారా ఇక్కడ గుడి నిర్మించబడుతున్నది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆర్థిక సహాయంతో సమరసత సేవ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రం మొత్తం మీద మొదటి విడత 502 దేవాలయాల నిర్మాణం జరిగింది. రెండో విడతలో 1342 దేవాలయాల్ని మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానం సమరసత సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మాణం జరగాలని తీర్మానం జరిగింది. దాంట్లో మొదటి విడతగా రాష్ట్రం మొత్తం మీద 111 దేవాలయాలని నియమించడం జరిగింది. మన వరికొండపాడు మండలంలో ఒక సీతారామ దేవాలయం, నెల్లూరు జిల్లాలో మొత్తం 5 దేవాలయాలను నియమించడం జరిగింది. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బిఎస్సిలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బిసిఏలో 99.5%, బిబిఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.